సాధారణంగా అనారోగ్యాలను శాస్త్రవేత్తలు అర్థం చేసుకొని వాటికి మందులు కనిపెడుతూ ఉంటారు. సాధారణ జనం వాటిని వాడుతూ ఉంటారు. కానీ కోవిడ్ విషయంలో అలా జరగటం లేదు. సాధారణ జనం కూడా దాని గురించి నిరంతరం తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కోవిడ్ కి నిర్దిష్టమైన మందులు లేకపోవటమే అందుకు కారణం. అవగాహన పెంచుకుంటే కానీ దాన్ని నివారించలేము. ఈ క్రమంలో కరోనాతో కిడ్నీలకు వచ్చే ఇబ్బందుల గురించి ఈ రోజు తెలుసుకుందాం. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు కొన్ని రోజులు లేదా వారాల్లో కోలుకుంటున్నారు. నిదానంగా శక్తి పుంజుకొని సాధారణ జీవితంలోకి వస్తున్నారు. అయితే కొంతమందిలో మాత్రం దీర్ఘకాలిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండె, మెదడుకు సంబంధించిన సమస్యలను ఎక్కువ మంది ఎదుర్కొంటున్నారు. అయితే వీటితో పాటు మూత్రపిండాల సమస్య కూడా కోవిడ్ నుండి కోలుకున్న వారిలో తరచుగా కనబడుతుంది. అంతకు ముందే మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ కోవిడ్ బారిన పడిన వారిలో మరింత ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. సాధారణంగా మూత్రపిండాలు రక్తంలోని వ్యర్థాలు, మలినాలను వడపోసి మూత్రం రూపంలో బయటకు పంపుతూ ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తూ ఉంటాయి, ఎర్ర రక్త కణాలు తయారీకి ఉపకరిస్తాయి. అయితే కోవిడ్ కి గురై హాస్పిటల్లో చేరిన వారిలో దాదాపు సగం మందిలో మూత్రపిండాల పనితీరు దెబ్బతిని వ్యాధులకు గురవుతున్నారని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఏదైతే వైరస్ ఉందో జనరల్గా మనకు లంగ్స్లోనే ఇన్ఫెక్ట్ చేస్తుందండి. కానీ లంగ్స్ కాకుండా వేరే ఆర్గాన్స్లో కూడా ఒక రిసెప్టార్స్ ఉంటాయి. ACE2 ఇన్హిబిటార్స్ అని చెప్పి ACE2 ఇన్హిబిటార్స్ అని, ఇవి హార్ట్లో ఉంటాయి, ప్లస్ కిడ్నీలో కూడా ఉంటాయి. సో అందువల్ల ఈ వైరస్ ఒకటి ఇన్ఫెక్ట్ చేసినప్పుడు మిగతా ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అట్లానే కిడ్నీలో కూడా మనకు చాలా ఈ రిసెప్టార్స్ ఎక్కువ ఉన్నందువల్ల, కిడ్నీ ట్యూబ్యూల్స్ అంటాం, దానిలో ఉన్నందువల్ల ఇవి వెళ్ళి దాన్ని అటాక్ చేసి కిడ్నీ డ్యామేజ్ అనేది కాజ్ చేస్తూ ఉంటాయి. సో చాలా కేసెస్లో మనం గమనిస్తే కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ అనేది 3 కారణాల వల్ల రావచ్చు. ఒకటి మామూలు లంగ్ ప్రాబ్లం వచ్చి సెప్సిస్ అంటాం, ఆ సెప్సిస్ వల్ల సెకండరీగా కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. రెండోది ఏంటంటే ఇది డైరెక్ట్గా కూడా బ్లడ్ స్ప్రెడ్ అయ్యి కిడ్నీని డ్యామేజ్ చేసి ట్యూబ్యూల్స్ని, దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటామండి. సో ఇది చాలా కేసెస్లో చూసాం. అరౌండ్ 70 to 80% ఆఫ్ కేసెస్ ఎక్కడైతే కిడ్నీ ఇన్వాల్వ్ అయిందో అందులో కరోనా వైరస్ వల్ల డైరెక్ట్గా కూడా డ్యామేజ్ అయ్యి కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అయ్యి, అందులో మార్టాలిటీ కూడా అరౌండ్ 80 to 90%, అంటే ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుందండి. అందువల్ల కిడ్నీస్ దాకా వెళ్లకుండా ఇన్ఫెక్షన్ మనం కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కేసెస్లో. సో ఈ కరోనా వైరస్ ఇదివరకు ఓన్లీ లంగ్స్ వరకే అనుకునేవాళ్ళు, కానీ ఇది మూత్రం ద్వారా కూడా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుందండి. కాకపోతే మూత్రం టెస్ట్ చేసినప్పుడు RT PCR ఓన్లీ ఒక 5% కేసెస్లోనే అది బయటపడింది. అంటే ఎక్కువ శాతంలో మూత్రం ద్వారా వెళ్ళట్లేదు, కానీ ఆ వచ్చిన శాతం ఎవరికైతే ఎఫెక్ట్ అవుతున్నాయో బ్లడ్ ద్వారా కానీ మూత్రం ద్వారా కానీ అవి కిడ్నీస్ని బాగా డ్యామేజ్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళి రికవరీ స్టేట్ అనేది ఓన్లీ ఒక 10 to 15% మందికే అది రికవర్ అవుతుందండి. మిగతా అంతా 85% మందికి కంప్లీట్గా కిడ్నీ డ్యామేజ్ అయ్యి కరోనా రికవర్ అయిన తర్వాత కూడా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. అంటే కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో కొందరిలో నేరుగా మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు ఉంటే, మరికొందరిలో అలాంటివేమీ లేకుండానే కొన్ని రకాల లక్షణాలు బయటపడుతున్నాయి. మూత్ర విసర్జన సవ్యంగా లేకపోవటం, కాళ్ళు, మడుమలు, కళ్ళు వాపుకి గురి కావటం, శ్వాస తీసుకోలేకపోవటం, వికారం, మూర్ఛ, ఛాతీలో ఒత్తిడి, నొప్పి లాంటి సమస్యలు ఉంటున్నాయి. ఇలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులకు చూపించుకొని చికిత్స తీసుకోవటం అవసరం. కోవిడ్ వలన తీవ్రమైన హానికి గురైన మూత్రపిండాలను తిరిగి బాగు చేసే వైద్యం ఉంది, కానీ ఎంతవరకు విజయవంతంగా చికిత్సను అందించగలమనేది నిపుణులు చెప్పలేకపోతున్నారు. కోవిడ్ బారిన పడిన వారిలో అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనే సమస్య తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కొన్ని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. ఇది దీర్ఘకాలంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధిగా మారే ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే కోవిడ్ నుండి కోలుకున్న వారు తమకు కిడ్నీ సమస్యలు లేవని నిర్ధారించుకోవటం మంచిది. ఏవైతే నేను చెప్పిన రిసెప్టార్స్ ఉన్నాయో ఈ వైరస్, ఆ రిసెప్టార్స్ బ్లాడర్లో ఉన్నాయి, మీకు టెస్టిస్లో కూడా ఉన్నాయండి. సో వీటిని కూడా అవి ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇదివరకు ఏం ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా మూత్రము ఎక్కువసార్లు వెళ్ళడం, అంటే అతిమూత్ర వ్యాధి లాగా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. సో మూత్రం ఎక్కువసార్లు రావడం, వస్తే ఆపుకోలేకపోవడం, లీక్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇది కాకుండా మూత్రంలో ఇన్ఫెక్షన్, అంటే అక్యూట్ సిస్టైటిస్ అంటాం, అంటే బ్లాడర్ యొక్క ఇన్ఫెక్షన్ని సిస్టైటిస్ అంటాం. సో ఈ వైరస్ అనేది కిడ్నీ ద్వారా వచ్చి ఆ మూత్రం ద్వారా కిందకు వచ్చి బ్లాడర్ని ఎఫెక్ట్ చేయడము, దానివల్ల మూత్రంలో మంట, నొప్పి, ఎక్కువసార్లు రావడము, ఫీవర్ రావడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. ఈ సార్స్లో రీసెంట్గా తెలిసిన పేపర్స్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇది కాకుండా మన టెస్టిస్లో అన్ని ఏవైతే కణాలు ఉన్నాయో వీర కణాలు కానీ లేకపోతే లేడిక్ సెల్స్ ఉన్నాయి సెరోటోలి సెల్స్ అని వీటన్నిటిని కూడా వాటి మీద కూడా ఈ రిసెప్టార్స్ ఉన్నందువల్ల ఈ వైరస్ వెళ్ళి వాటిని అటాక్ చేసి డైరెక్ట్గా వాటిల్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి చాలామంది ఇప్పుడు మేము గమనిస్తున్నాము టెస్టిస్ ఇన్ఫెక్షన్ అంటే ఆర్కైటిస్ అంటాం, ఏదైతే సెమెన్ ట్రాక్ ఉందో ఎపిడిడిమైటిస్ అంటాం, లేదా రెండిటికి కలిపి రావచ్చు ఎపిడిడిమో ఆర్కైటిస్ అంటాం. సో అందరికి కూడా టెస్టిస్ వాపు కానీ ఎర్రగా రావడం కానీ చాలామంది యంగ్ పీపుల్ అంటే చిన్న వాళ్ళల్లో ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఎర్లీగా లేకపోతే మ్యారేజ్ కాని వాళ్ళల్లో కూడా ఈ టెస్టిస్ ఇన్ఫెక్షన్ వల్ల వీర్య కణాలు అనేవి కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము, క్వాంటిటీ తగ్గిపోవడము, మూమెంట్ తగ్గిపోవడము, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో పిల్లలు పుట్టకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉందండి. ఈ ఇన్ఫెక్షన్ అనేది అంత సివియర్గా వస్తుంది. సో ప్రతి ఆర్గాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. కిడ్నీస్ అయితే మటుకు చాలా ఎక్కువగా ఉంది దానిలో సివియరిటీ, ఎందుకంటే మనకు జనరల్గా సిమ్టమ్స్ ఎక్కువ ఉండవండి, మూత్రంలో ఎక్కువగా ప్రాబ్లం రావడం కానీ అట్లా ఉండదు, చాలాసార్లు మామూలు ఇన్ఫెక్షన్స్ లాగా ఉండదు. వస్తే మటుకు సివియర్గా ఉన్న ఏదైతే కరోనా కేసెస్ ఉన్నాయో లంగ్ కేసెస్ వాళ్ళందరిలో కూడా కిడ్నీ కానీ ఇన్వాల్వ్ అయితే మటుకు కిడ్నీ డ్యామేజ్ అరౌండ్ 80 to 90% మంది చనిపోవడం కూడా జరుగుతుంది కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల. సో ఇది మనం వీలైనంత వరకు కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా మనం ఎక్కువ హైడ్రేషన్, వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడము, తర్వాత హైజీన్ మెయింటైన్ చేయడము, SMS అంటాం, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ సరిగ్గా వేసుకోవడము, శానిటైజేషన్ రెగ్యులర్గా చేసుకోవడము, ఇవన్నీ కనుక మనం చేసుకోగలిగితే ఇట్లాంటి యూరిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కిడ్నీ డ్యామేజ్ కానీ మనం రాకుండా కాపాడుకోవచ్చు. అనారోగ్యాలతో బాధపడుతున్న వారు కోవిడ్ బారిన పడితే వారికి మరింతగా హాని జరిగే అవకాశం ఉంటుంది. కిడ్నీలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించటం అవసరం. వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలి. మూత్రపిండాల సమస్యలతో మందులు వాడుతున్నవారు వాటిని ఆపకుండా వాడాలి. కిడ్నీ వ్యాధులు ఉండి కోవిడ్ నుండి కోలుకున్నవారు తప్పనిసరిగా తమ కిడ్నీ వైద్యులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలి. కోవిడ్ మన జీవన శైలిని మార్చేస్తుందని చెప్పాలి. దానిని ఎదుర్కొనేలా మనల్ని మనం సిద్ధం చేసుకోవటం ఇప్పుడు మన జీవితాల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారిపోయింది. కోవిడ్ బారిన పడిన వారే కాకుండా ఇతరులు సైతం శ్వాస వ్యవస్థని బలంగా ఉంచుకునే వ్యాయామాలను చేయటం మంచిది. అందుకే బ్రీతింగ్ వ్యాయామాలను ప్రతిరోజు దినచర్యలో భాగంగా ఆచరించటం అలవాటు చేసుకోవాలి.